మొహంచెల్లనటువంటి ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఏపీ వచ్చినా కూడా భవిష్యత్తులో ఇక ప్రయోజనం ఉండదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఒక అతను పుత్రుడు, ఇంకొక అతను దత్తపుత్రుడు. వీళ్ళు కూడా ముందుగా ఏపీ విడిచి వెళ్ళిపోయారు. ఏపీలో ఏ రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకులు ఎవరు లేరు, ఊరికే మీడియాతో మాట్లాడటమే. వీళ్ళందరూ కూడా ఈ యొక్క లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, మిగతా ప్రతిపక్ష నాయకుడు దత్తపుత్రుడు గాని, వీళ్ళందరూ కూడా వీళ్ళని టూరిస్ట్ నాయకులు అంటారు. ఒక టూరిజం మీద ఆంధ్రప్రదేశ్కి వస్తారు అప్పుడప్పుడు, లైక్ టూరిస్టులు వచ్చినట్టుగా వచ్చి ఏదో రాజకీయాలు మాట్లాడేసి పోతా ఉంటారు. ఇకనైనా వీళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది అనని నేను ఆశిస్తా ఉన్నా. ఎల్లో మీడియాలో రోజుకో చెత్త మాటలు ఒక డిబేట్ పెట్టి వీళ్ళందరూ కూడా రఘురామ కృష్ణంరాజు గారి చేత మాట్లాడిస్తారు. ఆయన రెచ్చిపోయి ఏదేదో మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ విశాఖపట్నంలోనే, బేవారసు రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, అతను దిగ్గజ విశ్లేషకుడు అని ఆంధ్రజ్యోతి చెప్తుంది. దిగ్గజం అంట సబ్బమహరి అని అనేటువంటి ఆయన దేనిలో దిగ్గజుడో నాకైతే అర్థం కావట్లే. అటువంటి బేవారసు రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళని విశ్లేషకులుగా పెట్టుకుని ఈ యొక్క విశాఖపట్నంలో ఈరోజు ఈ యొక్క విశాఖపట్నం శాంతి కాముకులైనటువంటి విశాఖ ప్రజల మనోభావాలను వాళ్ళందరూ కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. ప్రజలందరూ చూస్తున్నది టీవీలు కాదు, ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, మన మౌరవ ముఖ్యమంత్రి గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చూసి ఈరోజు ఓటేస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడన్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. టీవీఎంలు ఏవి ఈవీఎంలు ఎవరో ట్యాంపర్ చేశారట, ఆ రోజు ఆరోపణ చేశాడు. కానీ ఈరోజు పార్టీ ఎన్నికల గుర్తుపైన జరిగినటువంటి ఓటింగ్, అది కూడా స్వస్తిక్ మార్క్తో మాన్యువల్ గా జరిగినటువంటి ఓటింగ్, ఈ ఓటమికి ఏం బదులిస్తాడు అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తా ఉన్నా. ఈవీఎం ఓటింగ్ అయినా మాన్యువల్ ఓటింగ్ అయినా చంద్రబాబుకి ప్రోత్సహించినటువంటి తీర్పు ఒకటే. ఈరోజు చంద్రబాబు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వేమన్నావు ప్రజలకు సిగ్గులేదు బుద్ధి లేదని నేను అన్నావు కదా, ఈ యొక్క సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తిట్టగల మెంటల్ కేసు మన ప్రతిపక్ష నాయకుడివి నువ్వేనని నేను చెప్తా ఉన్నా. ఇక ఏకగ్రీవాలను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోనని మన గ్రేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ భాను రమేష్ ఆయన ఒక పక్క చెప్తాడు, చంద్రబాబు ఒక పక్క చెప్తాడు ఏకగ్రీవాలను ఒప్పుకోమనని. ఈ ఫలితాలు ఏం చెప్తుంది అన్నటువంటి విశ్లేషణ చేసుకోండి. ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని ఆపడానికి నిమ్మగడ్డ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, ఎవరి వల్ల కాదు అన్నటువంటి చంద్రబాబు తరం వల్ల కాదనని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తా ఉన్నాయి. అయినా ఈరోజు సాయంత్రం చంద్రబాబు ప్రెస్ మీట్ ని హైదరాబాద్ నుంచి పెడుతున్నా, ఓటమికి చెత్త కారణాలు చూపించి సుత్తి కొడుతున్నా, తాము ఒక ఇవ్వక తప్పదని ఎల్లో మీడియా వారు మొహాలు వేలాడేసుకుని గెలుపు కంటే ఓటమి గొప్పదనని డిబేట్లు నడిపిస్తూ రెడీ అవుతున్నారట. ఇది ఎల్లో మీడియా పరిస్థితి. వీళ్లు మారరుగాక మారరు, ప్రజలు తీర్పు అన్నటువంటిది మారదు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు పరిపాలిస్తుందన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఈరోజు విశాఖపట్నం దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, దయచేసి ప్లీజ్ సైలెన్స్. ఎవరే అక్కడ ఎక్కడో జీవీఎంసీ ఎన్నికల్లో నాకు కొంత అసంతృప్తి అన్నటువంటిది ఈ యొక్క రిజల్ట్ ని చూసిన తర్వాత నాలో ఎక్కడో నాకు ఒక అసంతృప్తి అన్నటువంటిది ఉంది. మా యొక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా
నేను ఈ విషయాన్ని చెప్తా. ముఖ్యంగా అది ఈరోజు చాలా నియోజకవర్గాల్లో గాజువాకలో కానీ భీమిల్లో కానీ పెందుర్తిలో కానీ సౌత్ కాన్స్టిట్యూన్సీలో కానీ కొన్ని చాలా వార్డులను మేము పొంగొట్టుకున్నాం. ఇది అనుకోని పరిణామం. కారణాలను విశ్లేషించుకుని మా నాయకులతో కలిసి చర్చించి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా మేము ఆ యొక్క జరిగినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకుంటామనని, ఒక్క గాజువాకలోనే 11 స్థానాలను పొంగొట్టుకున్నాం, భీమిలిలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం, పెందుర్తిలో 7 స్థానాలను పొంగొట్టుకున్నాం, దక్షిణ నియోజకవర్గంలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం. ఇది మాకు కూడా ఈ స్థానాలను ఎందుకు పోగొట్టుకున్నాం అన్నటువంటిది విశ్లేషణ చేసుకోవాలి. మాకు కూడా ఇది ఒక గుణపాఠం అన్నటువంటిది ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క జరిగినటువంటి పరిణామాలన్నీ వివరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో 17 స్థానాలకై 15 స్థానాలు గెలుచుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 14 స్థానాలకు 10 స్థానాలు గెలుచుకున్నాం, సంతోషంగా ఉంది. ఎదురు చూడనటువంటి తూర్పు నియోజకవర్గంలో 10 స్థానాలు గెలుచుకున్నాం. నిజంగా ఇది చాలా గొప్పగా నేను భావిస్తా ఉన్నా. అనకాపల్లిలో 5 స్థానాలకై 4 స్థానాలు మా అమర్ గెలుచుకొచ్చాడు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కేకే రాజుని వ్యక్తిగతంగా నేను అభినందిస్తా ఉన్నా. మల్లా విజయప్రసాద్ గారిని అభినందిస్తా ఉన్నా. మరి ఆ తూర్పు నియోజకవర్గంలో మా యొక్క విజయ నిర్మల్ గారిని, మా యొక్క వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఈ అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే పరిశీలకులు కానీ కార్యకర్తలు కానీ అనుక్షణం ప్రతిక్షణం తీరిక లేకుండా కష్ట నష్టాలకు వచ్చి పనిచేసిన వారందరికీ కూడా, ఈవెన్ మిగతా నియోజకవర్గాల్లో కూడా కష్టపడి పనిచేశాం, గాజువాక్ కానీ భీమిలి కానీ పెందుర్తి కానీ అన్నిటిలో కూడా, కానీ కొన్ని కారణాల వల్ల పోగొట్టుకున్నాం. వీటిని తిరిగి పునరాలోచించుకుని ప్రతి ఒక్కరికి కూడా, పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్స్ అత్యధిక స్థానాలు వైసీపీ గెలుచుకోవచ్చేమో గాక, కానీ ఆ గెలుపు భయపెట్టి వచ్చింది. అది రావిశాస్త్రి గారు చెప్పినట్టుగా బెదిరింపులో కల్లా బెస్ట్ బెదిరింపు కడుపు కొడతానని పెట్టే బెదిరింపు అండి. వైసీపీ ఎలా ఓట్లు సాధించిందంటే, మీరు ఓట్ అయిపోతే మీరు వైట్ రేషన్ కార్డులు తీసి మీరు తినే అన్నాన్ని తీసేస్తాం, మీ తల్లిదండ్రులకి పెన్షన్లు తీసేస్తాం, మీ బిడ్డలకి చదువులకి పథకాలు వచ్చే మనీ ఆపేస్తాం, మీ నెల నెల పడే మీ కళ్యాణలక్ష్మి ఇలాంటి పథకాలకి మేము ఇవ్వం, రైతులకి మేము రుణమాఫీలు ఇవ్వం, ఇలా భయపెట్టి కడుపు మీద కొట్టి గెలిచారు తప్ప గుండెలు నింపి భరోసా నింపి గెలిచింది కాదు. ఎంతకాలం వీళ్ళు ఇలా మన మీద దాడులు చేస్తారు? దీనికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ఎదురు తిరగాలి. సామాజిక న్యాయం అంటే కొద్దిమంది కూర్చొని మిగతా వాళ్ళని ఇలా బెదిరించడం కాదు సామాజిక న్యాయం అంటే. మీరు తగ్గి మిగతా వాళ్ళని పెంచడం సామాజిక న్యాయం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.